సంక్రాంతి ముందే వచ్చిందా అనే రీతిలో కోడి పందాలు పశ్చిమ గోదావరి జిల్లాలో జోరుగా కొనసాగుతున్నాయి. పోలీసుల కళ్ళుగప్పి తోటల్లో విచ్చలవిడిగా కోడి పందాలు నడుస్తున్నాయి. అధికార పార్టీ కన్సర్నల్లో ఈ తతంగమంతా నడుస్తుంది అనే విమర్శలు జిల్లాలో వినపడుతున్నాయి. సంక్రాంతి ముందే వచ్చిందా అనే రీతిలో కోడి పందాలు పశ్చిమ గోదావరి జిల్లాలో జరుగుతున్నాయి. పోలీసుల కళ్ళుగప్పి తోటల్లో విచ్చలవిడిగా కోడి పందాలు నడుస్తున్నాయి. అధికార పార్టీ కనుసన్నల్లో ఈ తతంగం అంతా నడుస్తుంది అనే విమర్శలు జిల్లాలో వినపడుతున్నాయి. చింతలపూడి మండలం ఎర్రంపల్లిలో ఫ్లడ్లైట్ వెలుతురులో నడుస్తున్న భారీ కోడి పందాల స్థావరంపై జంగారెడ్డిగూడెం డిఎస్పీ రవికిరణ్ ఆధ్వర్యంలో దాడులు చేశారు పోలీసులు. ఈ దాడుల్లో 32 మందిని అరెస్టు చేసి 4 లక్షల నగదు, 40 బైకులు, 20 కార్లు, 60 కోడిపుంజులు స్వాధీనం చేసుకున్నారు. ఇక్కడి వరకు పోలీసులు వాళ్ల డ్యూటీ సక్రమంగానే చేశారు. కానీ తిమ్మిని బొమ్మ చేయడం కూడా వాళ్లకే సాధ్యమనే రీతిలో దొరికిన వారిని వదిలేశారు. నాకు అందించిన ఒక మా ఇన్ఫార్మర్ ఇచ్చిన డిస్క్రీట్ ఇన్ఫర్మేషన్ బట్టి వీ హ్యావ్ కండక్టెడ్ ఎ రైడ్ అండ్ ఇట్ వాజ్ వెరీ సక్సెస్ఫుల్ అండ్ చాలా పెద్దగా కోడి పందాలు అన్నీ జరుగుతున్నాయనేసి మంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో దాని మీద ఒక రైడ్ చేయడం జరిగింది. తలారపల్లి ఎర్రంపల్లి విలేజ్ చింతలపూడి మండలంలో సుమారుగా 2 గంటలకి 2:30 గంటలకి రైడ్ చేయడం జరిగింది. అండ్ అక్కడి నుంచి మొత్తం ముద్దాయిలుగా 65 మంది ముద్దాయిల్ని మరియు అందులో 65 మందిలో 35 మంది ఆల్రెడీ అరెస్ట్ చేశాం అండ్ ఇంకో 32 మందిని అరెస్ట్ చేయాల్సి ఉంది. అండ్ ఒక 35 మోటార్ వెహికల్స్ సీజ్ చేయడం జరిగింది అండ్ 26 కార్లు, ఒక ఆటో, ఒక 38 సెల్ ఫోన్స్ అండ్ 62 కోళ్ళు అండ్ అమౌంట్ ఆఫ్ 4,90,000. మొత్తం ఇవన్నీ నాకు అందిన సమాచారం బట్టి మా సిఏ గారు, ఎస్ఐ గారు మరియు నేను మా సిబ్బంది అందరం కలిపి వెళ్ళి రైడ్ చేయడం జరిగింది. సో అండ్ ఇట్ వాజ్ అ సక్సెస్ఫుల్ రైడ్ అండ్ ఐ హోప్ నో సచ్ అన్టవర్డ్ ఇన్సిడెంట్స్ అక్కర్ ఇన్ అవర్ ఇన్ మై సబ్ డివిజన్ ఎస్పెషల్లీ. ఐ డోంట్ వాంట్ పబ్లిక్ టు ఎంకరేజ్ ఆల్ దీస్ టైప్స్ ఆఫ్ ఒఫెన్సెస్. సో కైండ్లీ ఈ ప్రజలందరికీ నా విజ్ఞప్తి, మళ్ళీ మళ్ళీ ఇలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్లో ఎవరు దయచేసి పార్టిసిపేట్ చేయొచ్చు అండ్ అట్ ద సేమ్ టైం ఎనీ ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉన్నా కూడా నాకు ఖచ్చితంగా ఇవ్వచ్చు అండ్ ఐ విల్ డెఫినెట్లీ మేక్ ష్యూర్ దట్ ఇట్ విల్ బి సక్సెస్ఫుల్. అవును, పారిపోయిన అరెస్ట్ చేయాలి. అంతేకాదు, స్పాట్లో పందాలు 2 కోట్లపై మాటే అని సమాచారం. కానీ లెక్కల్లో కేవలం 4 లక్షలు మాత్రమే చూపించారు. ఎందుకంటే అక్కడ ఉంది చింతలపూడి ఎమ్మెల్యే ఎలిజా రైట్ హ్యాండ్, దెందులూరు ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి రైట్ హ్యాండ్. ఒకసారి ఈ ఫోటోని గ్రహిస్తే ఈ సర్కిల్లో ఉంది ఇద్దరు కూడా ఎమ్మెల్యేకి ముఖ్య అనుచరులు, అలానే ప్రస్తుత సర్పంచులు. ఒకరు చింతలపూడి నియోజకవర్గం ఊర్లగూడెం సర్పంచ్ యువరాజు కాగా, మరొకరు దెందులూరు నియోజకవర్గం శ్రీరామవరం సర్పంచ్ కామిరెడ్డి నాని. స్థానికంగా ఉండే యువరాజు ఈ స్థావరాన్ని దగ్గరుండి నడిపిస్తే మరొకరు ఇక్కడ పందాలు ఆడుతున్నారు. ఈ జిల్లా వాళ్లే కాకుండా తెలంగాణ నుండి కూడా ఇక్కడికి వచ్చి పందాలు కాస్తున్నారు పందెం రాయలు. తోట యజమానికి తెలుసా లేదా అనేది తెలియాలి కదా నాకు కూడా. సో ఇన్వెస్టిగేషన్ ఇస్ గోయింగ్ ఆన్ సార్. కొంతమంది రాజకీయ ప్రముఖులు ఉన్నారు, ఎమ్మెల్యేకి సంబంధించిన వ్యక్తులు వాళ్ళు కూడా ఉన్నారని చెప్పి అంటున్నారు సార్. అంటే కొంతమంది వేరే వేరే ఈ జిల్లాలో ఉన్న మిగిలిన నియోజకవర్గాల ఎమ్మెల్యేలకు సంబంధించిన వ్యక్తులు వాళ్ళు ఉన్నారని చెప్పి ఇన్ఫర్మేషన్ సార్. అది ఎంతవరకు ఎవరన్నా రాజకీయ నాయకులు ప్రముఖులు ఎవరున్నారు తెలుసు అండి, మరి నాకు తెలియదు అందులో ఎవరెవరు ఉన్నారో, ఎవరో నాకు ఎవరి పేర్లు తెలియదు, ఎవరు కూడా తెలియదు. అంటే ఎస్కేప్ అయిన వాళ్ళు ఉన్నారు సార్, రాజకీయ ప్రముఖులు ఆల్రెడీ ఉన్న వాళ్ళు. మరేమో నాకు తెలియదు, చెప్తున్నాను కదా నాకు ఎవరి పేర్లు తెలియదు. అక్కడ నేను దొరికాను, ఇంకా మీ అందరికీ తెలిసిన ఇన్ఫర్మేషన్ నాకు తెలుసు. ఇంకా అంత ఇన్వెస్టిగేషన్ ఇస్ గోయింగ్ ఆన్ అండి. అందరినీ పట్టుకున్నాం, ఓకే, ఎవరిని వదిలే ప్రశ్న. ఇక్కడ ఆర్గనైజేషన్ చేసిన ఏమైనా యాక్షన్ తీసుకుంటారా సార్? ఏంటండి ఇది ఆర్గనైజేషన్ చేసిన అందరి మీద యాక్షన్ తీసుకుంటాం, ఓకే. ఈ స్థావరం ఎన్నో రోజులుగా నడుస్తున్నా స్థానిక పోలీసులకు సమాచారం లేకపోవడం కోసమెరుపు. అంతెందుకు జంగారెడ్డిగూడెం డిఎస్పీ రైడ్ చేసినప్పుడు దొరికిన పలువురు, డిఎస్పీ మీడియా ముందు పెట్టేటప్పుడు లేకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. అంటే న్యాయం సామాన్యులకు ఒకలా, రాజకీయ నాయకులు ఒకలా వర్తిస్తుందా అనే విమర్శలు వస్తున్నాయి. మరి ఈ ఘటనపై పోలీసు ఉన్నతాధికారులు ఎలా స్పందిస్తారో చూద్దాం. సంక్రాంతి ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్.
And for more videos, please subscribe to our channel.